హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మంచికార్ విల్లు. ఈరోజు వచ్చేసి నేను గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా చేసుకునే మెథడ్లో చూపిస్తున్నాను. ఏదైనా మంచి గ్రేవీ కర్రీ ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలను మంచిగా వేయించుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే కడాయిలోని 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని మంచిగా చిటపటలాడేంతవరకు వేయించుకొని నువ్వులను కూడా వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని 2 పక్కన పెట్టుకోవాలి. అవి 2 పక్కన పెట్టుకున్న తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత అవి 2 మొత్తం మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ గిన్నెలో పల్లీలు, నువ్వులు అవి 2 వేసిన తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లిపాయలను వేసుకొని అందులోకి రుచికి సరిపడ కారంపొడి ఉప్పును వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఆ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కరివేపాకును కూడా వేసుకొని అవి మంచిగా బాగా మగ్గేంత వరకు మంచిగా కలుపుకోవాలి. అవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత అందులోకి 3-4 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అవి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయను కూడా అందులో వేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి 2-3 సార్లు వాష్ చేసుకొని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పోపంతా బాగా కలిసేటట్టుగా మంచిగా బాగా కలుపుకున్న తర్వాత మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవి మొత్తం కలిసిన తర్వాత కలుపుకొని 1-3 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మూత తీసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, పల్లీలు, నువ్వుల పౌడరు, ఆ పౌడర్ను ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా ఒకసారి కలుపుకోవాలి. అదంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మళ్ళీ 1-2 నిమిషాలు మూత పెట్టి కూర అంతా కొంచెం మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి మనకు గ్రేవీకి సరిపడ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను వాటర్ తాగే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మీరు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1 గ్లాస్ సరిపోతుంది అనేసి నేను వేసుకున్నాను. ఆ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ వచ్చేసి 4 విజిల్లైనా 3 విజిల్లైనా వచ్చేటట్టుగా విజిల్ పెట్టుకోవాలి. విజిల్ 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, గ్యాస్ అంతా పోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కూర మళ్ళీ వెయిట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ 1-2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొంచెం సాల్ట్, ఉప్పు, కారం సరిపోయిందా చూసుకొని ఏదైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కొంచెం తగ్గిందనేసి సాల్ట్ వేసాను. ఇందులోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకున్నాను. ధనియాల పొడి వేసిన తర్వాత కలుపుకొని 1-2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మంచి గ్రేవీ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక 1 లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.